దైవభక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. సెప్టెంబరు 27వ తారీఖున బాలా త్రిపుర సుందరి అవతారంతో మనం పూజ చేస్తాం. ఈ రోజున ఈ బాలా త్రిపుర సుందరి రహస్యాలు కానీ, బాలా త్రిపుర సుందరి ఉపాసనలో ఉండే రహస్యాలు కానీ, లేదా ఈ బాలా త్రిపుర సుందరి ఉపాసనా విధి కానీ దత్తాత్రేయుల వారు పరశురాముడికి చెప్పినట్టుగా విశేషాలన్నీ కూడా పురాణ శాస్త్రాల్లో చెప్పబడ్డాయి. అంతేకాదు, సాధకుడికి బాలా త్రిపుర సుందరి ఈ ఉపనిషత్తులు పారాయణ వల్ల కానీ, లేదా అమ్మవారి ఆరాధన వల్ల కానీ ఇతని శక్తి మరియు ఇతని ఆలోచన విధానంలో కూడా చక్కటి మార్పు వస్తుంది. అమ్మవారు ఎప్పుడు చిన్న పిల్లగా తన రూపంతో సాధకుడికి దర్శనమిస్తుంది అని చెప్పవచ్చు. కదంబ వృక్షాల దగ్గర సంచరించి కదంబ పువ్వులు అంటే ఇష్టపడి ఉన్న అమ్మవారు బాలా త్రిపుర సుందరి చిన్న 8 ఏళ్ల పిల్ల బాలిక రూపంలో, కాత్యాయని స్వరూపంలో చక్కగా శివుణ్ణి సేవించి అలాగే కామాక్షి స్వరూపమయ్యి అక్కడ కంచిలో వెలిసింది. ఏకామరేశ్వరిని తప్ప నేను ఎవరిని వివాహం చేసుకోను అని చెప్పి ఎంత ప్రళయాలను సృష్టించినా కూడా దేవతలు ఆ సైకతలింగం కొట్టుకుపోకుండా అంటి పెట్టుకొని కాత్యాయని స్వరూపంలో మీకు ఇక్కడ అమ్మవారు దర్శనమిస్తుంది. ఆవిడే కామాక్షి, ఆవిడే శ్రీవిద్య. ఇక్కడ అక్కడ మనకి కంచిలో ఉన్నది శ్రీవిద్య స్వరూపమే. ఈ 9 రోజుల సాధనలో బాలా త్రిపుర సుందరి సాధన చాలా విశేషమైనది. ఈ రోజున కూడా పళ్ళు, ఆవుపాల క్షీరాన్నము, అలాగే చెరుకు, ఖర్జూరములు, చనివిడి, వడపప్పు, పానకం ఇవన్నీ కూడా అమ్మవారికి నివేదన పెట్టాలి. నివేదన పెట్టి చిన్న చిన్న బాలల్ని పిలిచి వాళ్ళు బాలా త్రిపుర సుందరిగా భావన చేస్తూ వాళ్ళకి ఇష్టమైన పదార్థాలు చేసి తినిపించి ఈ వాయనం ఇవ్వాలి. ఈ వాయనంలో మీరు ఇచ్చే వాయనంలో వడపప్పు, పానకం, చెరుకు ముక్క, ఖర్జూరము, చనివిడి, కొబ్బరి వీటితో పాటు గుడాన్నము మనం గనక సమర్పించినట్లయి వాళ్ళు తీసుకున్న తర్వాత మనం చేయి జోడించి, అమ్మా నాకు కొంచెం ప్రసాదించు, నీకు ఇచ్చిన ప్రసాదాన్ని మాకు కూడా కొంచెం ప్రసాదించు, అంటే కించిత్ దేహి అని అడగాలి. అలా అడిగినప్పుడు వాళ్ళకి ఇచ్చిన దాంట్లోంచి తీసి మనకు కూడా ఇస్తారు. ఆ ఇచ్చిన దాన్ని మనం స్వీకరించితే బాలా త్రిపుర సుందరి యొక్క అనుగ్రహం సత్వరమే లభిస్తుంది. అంటే మనం ఇవ్వాలి, అమ్మవారు మనకు కూడా ఇవ్వాలి. ఇక్కడ ఇక త్రిపుర సుందరి రహస్యాలన్నీ కూడా ఎంతో చాలా గొప్పవైనవి. ఆ నియమాలు, ఆ సాధనా నియమాలు చూడక అలా కఠోరంగా ఉంటాయి. అమ్మవారు ఎంత బాలా త్రిపుర సుందరి నుంచి మనకి శ్రీవిద్యగా అవతారం పెంపొందించుకుంటూ ఉన్నదో, అలాగే మనలో ఉన్న అరిషడ్ వర్గాలన్నింటినీ జయించి ఆ శ్రీవిద్యోపాసనకి శ్రీకారం చుట్టాలి అంటే ఈ బాలా త్రిపుర సుందరి ఆరాధన ఒక మెట్టు మనం ఎక్కాల్సిందే అని చెప్పబడుతోంది. చాలా గొప్పదండి బాలా త్రిపుర సుందరి సాధనా నియమాలు కూడా కాస్త కఠోరంగానే ఉంటాయి. అంటే మనం ఒక్కొక్క స్టెప్పు ఎక్కే కొలది కొంత ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి కదా, అలాగనమాట. చేత బాలా త్రిపుర సుందరి ఆరాధనలో అమ్మవారి యొక్క అనుగ్రహానికి మనం మొట్టమొదటిగా చేయాల్సింది ముందు ఆ చిన్నపిల్లలతోటి చక్కగా మనం ప్రారంభించాలి. వాళ్ళకి వాయనం ఇవ్వడం, వాళ్ళకి ఇష్టమైనవి కొనిపెట్టడం, వాళ్ళకి ఇష్టమైన గాజులు వేయించడం, ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం ఆ సాధనా నియమాలను మొదలుపెట్టుకుంటూ అమ్మవారి నామాన్ని ఐం రీం శ్రీం, ఇది చాలా ప్రధానమైన బీజాక్షర మంత్రం అండి. దీనిని తీసుకుని బాలా త్రిపుర సుందరి యొక్క ఆరాధన చేసి సాయంత్రం 7 గంటల అయ్యేటప్పటికి కూర్చుని రాత్రి 12 వరకు కూడా యోగ ధ్యానంలో గనక ఉన్నారంటే స్త్రీ పురుషులు ఎవరైనా సరే అమ్మవారి సాక్షాత్కారం తప్పకుండా లభిస్తుంది. ఇది అత్యంత ప్రధానమైనది. ఈ బాలా త్రిపుర సుందరి ఆరాధనలో ఈవేళ గుడాన్నాన్ని నివేదన చేయండి. ఈ పదార్థాలు నైవేద్యంలో ఉండేట్టుగా చూసుకోండి. బాలలను పూజించండి. రేపటి ఎపిసోడ్లో మనం గాయత్రీదేవి అవతారం గురించి తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి.